కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్లో ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్లోని ఎల్పీ స్కూల్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ కావడంతో గ్రౌండ్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది వచ్చారు. ఏకంగా 8,000 మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు. ఆడియన్స్ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గ్యాలరీలోని కొంత భాగం కుప్పకూలింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి ప్రమాదం జరిగింది. పై వరుసలో ఉన్న వారంతా గాల్లోకి ఎగిరి గ్రౌండ్లో పడిపోయారు. కొంతమంది ఫ్లడ్ లైట్స్ కింద చిక్కుకుపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. గాయపడ్డ వారిని మంజేరి ఆసుపత్రికి తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపించగా తీవ్రంగా గాయపడ్డ వారికి ఆసుపత్రిలోని చికిత్స కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్లో ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్లోని ఎల్పీ స్కూల్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫుట్బాల్ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ కావడంతో గ్రౌండ్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది వచ్చారు. ఏకంగా 8,000 మంది హాజరైనట్లుగా స్థానికులు తెలిపారు.